శాంతా స్పెషల్స్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు మహారాణులు అంటారు కదా, మహారాణులు అనగానే బాహుబలిలో శివగామీదేవిలాగా ఇది నా మాట, నా మాటే శాసనం అంటే ఎవరైనా ఇంట్లో ఒక్క పని చేసేవాళ్ళు ఉంటారండి, అసలు ఉండరు కదా. అలాంటి ఒక మహిళ ఒక అడుగు ముందుకు వేస్తే ఈమెం చేస్తుంది అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటే, ఈమె ఏమీ చెయ్యలేదు అని హేళన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇంటగలిచి రచ్చగలం అంటారు కదండి. మన ఇంట్లో ప్రతి పనిలో తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ప్రతి పనిలో మనకు వెన్ను తట్టి ప్రోత్సహించే ఒక మహిళ, ఏదైనా సంకల్పంతో సాధించాలి అని ముందడుగు వేసినప్పుడు మీరు వెన్ను తట్టి ప్రోత్సహించకపోయినా వాళ్ళు బాధపడరు, వాళ్ళని మటుకు నిరుత్సాహపరచకండి. రంగం ఏదైనా ఉన్నత స్థాయికి చేరుకోవటానికి పురుషుల కంటే ఏమాత్రం తీసిపోమని చాటి చెబుతుంది స్త్రీశక్తి. ఈ మహిళా దినోత్సవం నాడు నేను కోరుకునేది ఒక్కటే, మార్పు అనేది మన ఇంటి నుంచే ప్రారంభిద్దాం. మహిళా దినోత్సవం సందర్భంగా మా కాలనీ గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారండి. ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత మేము చిన్నపిల్లల్లాగా బాగా ఎంజాయ్ చేసాం. Ah, ¡Venga, venga!